हेलो व्यूअर्स अंदर की गुड ईवनिंग ना लाइफ लो ना लाइफ है ना को लाइफ अंटे एंटी अन्नेर पिचिंदी तरवा ना लाइफ अंटे एंटी अने दी स्टेप बाय स्टेप का एम अकेडमी गानी ए टीम गानी नेर पिस्तू उन्ते दी लाइफ अने दी एपड़ेने सरे मन की चिवर दी अंटे थ्री टाइप मन पेद्दवाळ्ळु चेप्तू उंटारु मन की थ्री स्टेजेस उंटाई ఫస్ట్ స్టేజ్ పేరెంట్స్ అంటారు పేరెంట్స్ చెప్పింది వినకపోతే తర్వాత గురువు తర్వాత లైఫ్ అంటారు నా లైఫ్లోకి లైఫ్ వచ్చేసింది లైఫ్ ఇప్పుడు నాకు లైఫ్ నేర్పిస్తుంది దాంతోపాటు నేను ఏమనుకుంటానంటే నా జీవితంలో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళు నాకు ఏదో నేర్పిస్తానుకో లేకపోతే నా టీచర్ అనో నేను భావిస్తాను ఎందుకంటారా వాళ్ళు నాకు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు నా జీవితంలోకి వాళ్ళు ఏదో ఒకటి నాకు కొత్తగా నేర్పిస్తారు ఏదో ఒకటి కొత్తగా నేర్పించడం అంటే ఎలా సంథింగ్ ఏదైనా లెసన్ కానీ లేకపోతే ఒక ఎడ్యుకేషన్ పరంగా కానీ నేర్పిస్తారు వాళ్ళందరినీ నేను నా టీచర్స్ అని నేను భావిస్తాను ఇలా లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎదిగిన మన పూర్వీకులు అంటే మనకి ఎన్ని వస్తువులు తీసుకొచ్చిన వాళ్ళని అదే మన లైట్ ఫ్యాన్స్ ఇవన్నీ వచ్చినాయి కదా వాళ్ళందరూ ఎలా తీసుకున్నారు వాళ్ళ లైఫ్లోని లైఫ్ని అనేది తెలుసుకుందాం లైట్ కనిపెట్టినప్పుడు ఆయన మనకి ఏం చెప్పారంటే మనకి ఏమై మన లైఫ్లో ఏం మార్చారంటే ఎలా కలర్ఫుల్గా జీవించాలో నేర్పించాడు ఆయన ఎప్పుడైతే మనకి లైట్ కనిపెట్టాడో ఆ తర్వాత నుంచి మనం స్మార్ట్ ఫోన్లో లైట్ ఉంటుంది తర్వాత సీలింగ్ లైట్స్ ఉంటాయి అలా కొత్త కొత్తగా డిస్కో లైట్స్ అని వచ్చినాయి ఈ మధ్య అలా వాడుతూ ఉంటాం అలా మనం మన లైఫ్లోకి కొత్తగా ఒక పార్ట్ అనేది తీసుకొచ్చాం ఇలానే మన మహాత్మా గాంధీ నెల్సన్ మండేలా వీళ్ళంతా కొత్త కల్చర్ని తీసుకొచ్చారు కొత్త కల్చర్ అంటే ఎలా మనల్ని ఇప్పుడు ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలించారు ఆ టైంలో మహాత్మా గాంధీ గారు వాళ్ళని తరిమి కొట్టి మనకి కొత్తగా కల్చర్ ఇండియన్ కల్చర్ అని చెప్పి కల్చర్ని మనకి ఇచ్చారు అలా అదొక మనకి ఒక పార్ట్ లైఫ్ నేర్పించిన ఒక లెసన్ మనకి అది లైఫ్ ఎలా నేర్పించింది అని అడుగుతారు దీనిలో మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చి అన్ని సంవత్సరాలు మనల్ని హింసించి మనకి కొత్త లెసన్ నేర్పించారు ఏమని మీరు మిమ్మల్ని రూల్ చేసుకోవాలి రూల్ చేసుకొని ఎదగాలి అని నేర్పించారు వాళ్ళు అలా రాకపోయి ఉంటే మనం ఈ ఉద్యమాలు ఇవి చేసే వాళ్ళం కాదు మనకి మనం స్వాతంత్రం తెచ్చుకునే వాళ్ళం కాదు మనకి మనం ఎదిగే వాళ్ళం కాదు ఇలానే చాలామంది ఉన్నారు మన లైఫ్లో కొత్త కొత్తగా తీసుకొచ్చి మనకి ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళు మనం మన లైఫ్లో ఈరోజు మనం నేర్చుకోవాలి ఏంటంటే మన లైఫ్లో ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా లెసన్ నేర్చుకోవాలి నాకు ఇది ఇప్పుడు ఇది చెప్పగానే నాకు గుర్తొస్తుంది ఈరోజు మనం ఒకటి నేను ఒకటి నేర్చుకున్నాను ఏంటంటే ఒక చిన్న స్టోరీ ఒక స్కూల్లో ఒక చిన్న అబ్బాయి ఉంటాడు అబ్బాయికి మతిస్థింసం సరిగ్గా ఉండదు మతి సరిగ్గా మైండ్ సరిగ్గా ఉండదు అయితే అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఒక అబ్బాయి అడిగాడు చెప్తున్నాడు తనకి ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు ఏమైంది నీకు అని అడిగాడు అడిగితే అబ్బాయి ఏం మాట్లాడలేదు ఏదో రాసుకుంటున్నాడు ఏం రాసుకుంటున్నాడు అని చూశాడు చూస్తే ఇలా రౌండ్గా గీసుకుంటూ కూర్చున్నాడు అది ఒక ట్యూషన్ టైంలో ఇలా రౌండ్గా వేసుకుంటూ కూర్చున్నాడు ట్యూషన్ టీచర్ ఏమో ఇవి రాయిరా అని చెప్పేసి ఒక టైం రాపిచ్చి వెళ్ళిపోయింది అప్పుడు వచ్చిన అబ్బాయి ఇలా రాయాలరా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాడు కానీ తను మళ్ళీ సర్కిల్ చుట్టుతున్నాడు ఏంటి అబ్బాయికి అసలు ఏంటి ఏమైంది అని చెప్పేసి కనుక్కుందామని అడిగాడు ఎందుకు నువ్వు ఇలా భయపడుతున్నావు ఏమైంది నీకు అన్నాడు అంటే అబ్బాయి భయపడుతూ ఉన్నాడు ఎందుకు నువ్వు ఇలా భయపడుతున్నావు అని అడిగితే
మా స్కూల్లో ఉన్నాడు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ గురించి చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వాడిని కొడతారంట, తిడతారంట, మతి సింతం సరిగ్గా లేదు నీకు అని చెప్తారంట. వాళ్ళ టీచర్స్కి వెళ్ళి చెప్తే వాళ్ళ టీచర్స్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారంట. అందుకని తను బాగా ఏడ్ చేశాడు. ఇంకొక అబ్బాయి ఏం చెప్పాడంటే, నువ్వు ఏడవద్దు, నీకు మతిస్థిమితం లేదు అని చెప్పారు, అంతే, నీ వల్ల అవుతుంది, నువ్వు ఎదగ్గలవు, వాళ్ళని పట్టించుకోవద్దు, మనకి మన పెద్దవాళ్ళు చెప్తారు ఏమని, మనం దారిలో వెళ్తున్నప్పుడు ఎన్నో కుక్కలు మనల్ని మరుగుతాయి చూసి, అంతే మనం మీ ఫ్రెండ్స్ను చూసి నువ్వు ఏడవద్దు, నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలని అని చెప్పాడు. అప్పుడు అబ్బాయి కొంచెం మోటివేట్ అయ్యి ఇంటికి వెళ్తాడు. ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మన ఇతరులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నువ్వు ఇది అని బాధ పెట్టొద్దు. వాళ్ళని వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని కానీ వాళ్ళలో ఉన్న స్పిరిట్ని బయట తీసుకొస్తే ట్రై చేయండి. నా సజెషన్గా నేను చెప్తున్నాను, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మొత్తాన్ని బాధ పెడతారు. మీరు చదువు రాకపోతే నీకు చదువు రాదని, నువ్వు వేస్ట్ అని, నీకు మార్క్స్ సరిగ్గా రావని బాధ పెడతారు. అదే లేకపోతే ఏమన్నా లోపం ఉందంటే, అంటే సంథింగ్ వాళ్ళు వేరేలాగా బిహేవ్ చేస్తే నువ్వు గే అని, అది ఇదని మాట్లాడతారు. వాడికి లోపల ఎంత కుమిలిపోతారంటే వాడు ఎడ్యుకేషన్ కూడా వదిలేస్తాడు. ఆ స్టోరీలో వాళ్ళ ఫ్రెండ్స్ వాడిని నీకు మతిస్థిమితం లేదు అన్నందుకు వాడు, ఆ పిల్లవాడు ఎంత బాధపడిపోతున్నాడంటే, వాడు ఆ బుక్లో ఆ ట్యూషన్ టీచర్ ఇచ్చింది రాయకుండా జీరోలు చుట్టుకుంటూ నాకు ఇదే వచ్చు అని చెప్పి ఒక భ్రమలో వెళ్ళిపోతున్నాడు. వాడికి అది రాదు, నీకులో ఉన్నది అని ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. అది మనం ఈరోజు నేర్చుకోవాలి. మన చుట్టుపక్కల ఎవరైనా అలాంటి వాళ్ళు దొరికితే వాళ్ళకి ముందు మోటివేట్ చేయండి. వాళ్ళని అంతే వదిలేయొద్దు, వాళ్ళని తిట్టొద్దు, వాళ్ళు ఇంకా బాధపడతారు మీరు అలా అంటే. నా సజెషన్ అనుకొని అదొక రిక్వెస్ట్, నాది, వాళ్ళందరినీ ముందుకి మోటివేట్ చేసుకుని తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. జై హింద్, జై ఆంధ్ర.